బిగ్ బ్రేకింగ్ మనకు అందుతోంది. సిక్కిం నుంచి ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో 16 మంది జవాన్లు మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. అలాగే చాలా మంది జవాన్లు గాయపడినట్టుగా కూడా సమాచారం. దిస్ ఇస్ రియలీ వెరీ అన్ఫార్చునేట్. అక్కడ పడి ఉన్న మృతదేహాలు కూడా దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నాయి. చాలా చాలా పెద్ద ప్రమాదంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా ఎలా తునాతునకలైపోయిందో ఈ దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సిక్కింలో జరిగింది ఈ ప్రమాదం. 16 మంది భారత జవాన్లు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తనువులు చాలించారు. లోయలో పడిపోయిన ఆర్మీ బస్కి సంబంధించిన దృశ్యాలు చూస్తే కనీసం అది బస్ అని పోల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఎంత ఎత్తు నుంచి ఆ బస్సు ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ఈ వాహనం లోయలో పడిపోయిందో కూడా మనం ఊహించుకోవచ్చు. అంత ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో బస్సు ఒక్కసారిగా తునాతునకలైపోయింది. అయితే ఇనిషియల్ రిపోర్ట్స్ని బట్టి 16 మంది జవాన్లు చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇంకొంతమంది గాయపడినట్టుగా సమాచారం. అయితే ఆ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో అన్నది ఇంకా ఖచ్చితమైన సమాచారం మనకి అందాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి ఫోటోగ్రాఫ్స్ మనకి అందుతున్నాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ చాలా భయానకంగా మనకి కనిపిస్తున్నాయి. ఆ వాహనం జవాన్లు ప్రయాణిస్తున్న ఆ వాహనం ఎలా తునాతునకలైపోయిందో కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేని విధంగా వాహనం ఎలా ఉందో కూడా ఈ దృశ్యాల్లో మనం చూస్తున్నాము. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 16 మంది మృత్యువాత పడితే మరికొంతమంది జవాన్లు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్స్కి తరలించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.